ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు, కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, సో ఇప్పుడు ఈ సి క్లాసెస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మీ కెరియర్ చాలా బాగుంటుంది. సి అనేది ఒక ఏబిసిడి లాంటిది. సో ఫస్ట్ మనము వాట్ ఈజ్ కంప్యూటర్ లాంగ్వేజ్ అని చెప్పి, దాని తర్వాత సి కోసం ఇంచ్ టు ఇంచ్ లైన్ అనేది మనం చెప్తాము. సో క్లాసెస్ మిస్ అవ్వకండి. సో మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలంటే హెల్ప్ అయ్యే మోస్ట్ పవర్ఫుల్ వీడియోస్ మనం రిలీజ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో చేయండి. కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయాలి అంటే, మాట్లాడాలి అంటే మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ ఖచ్చితంగా కావాలి. దానికోసం మనం ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే, అంటే సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ, ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయగలుగుతాము. సో కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ఏ కంప్యూటర్. బట్ ఈ లాంగ్వేజ్ సిస్టమ్కి అర్థమవుతుందా? అర్థం కాదు. మనము ఏదైతే సి కానీ జావా కానీ నేర్చుకుని మనం కమ్యూనికేట్ చేస్తున్నాం కదా, సో అది సిస్టమ్కి అర్థం కాదు, కంప్యూటర్స్కి అర్థం కాదు. కంప్యూటర్స్కి ఓన్లీ 0 to 1 అనే బైనరీ నెంబర్స్తోనే అది అర్థం చేసుకోగలుగుతుంది. అయితే ఈ సి లాంగ్వేజ్, ఈ జావా అనేవి కంప్యూటర్స్కి అర్థం కాదు, అది మన కన్వీనియంట్ కోసం మనం రాస్తున్నాం. సో మనం రాస్తే వాటికి ఎలా అర్థమవుతుంది అంటే, వాటికి ఇలా కోడింగ్ ద్వారా అర్థమవుతుంది. సో మనం ఎప్పుడైనా కీబోర్డ్లో ఎం అని టైప్ చేస్తామనుకోండి, మనకి ఆ సిస్టమ్కి ఎలా అర్థమవుతుంది అంటే, కంప్యూటర్స్కి ఎలా అర్థమవుతుంది అంటే, మనం 0 1 0 1 1 0 అని టైప్ చేసినట్టు, అప్పుడు దాని తగ్గ రెస్పాండ్ కంప్యూటర్ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. మనం ఎన్ టైప్ చేస్తాం, మన ఫీలింగ్ ఏంటి, మనం ఎం కీబోర్డ్లో ప్రెస్ చేస్తున్నామని, ఓ టైప్ చేస్తున్నామని, పి టైప్ చేస్తున్నామని మన ఫీలింగ్. కానీ కంప్యూటర్స్కి అలా కాదు, ఈ మొత్తం కోడింగ్ అంతా టైప్ చేస్తున్నాం అని కంప్యూటర్ అనుకుని అది రీడ్ చేసి దాని దగ్గర రెస్పాండింగ్ అవుతుంది. అంటే మనం ఏదైతే ఎంఎన్ఓపి టైప్ చేస్తున్నామో, ఇవన్నీ ఏమంటామంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాము. ఇది 0 1 0 0 1 అనేవి, ఇవి మిషన్ లాంగ్వేజ్ అంటాము. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్గా కన్వర్ట్ అయ్యి ఆ మిషన్కి చెప్తే, ఆ మిషన్ ఏం చేస్తుందంటే ఇది రీడ్ చేసి మనం ఏమైతే రెస్పాండింగ్ అడుగుతున్నామో అదే విధంగా సిస్టమ్ అనేది, అంటే కంప్యూటర్స్ అనేవి రెస్పాండ్ అవుతుంది. అంటే మీరు చూస్తున్న కీబోర్డ్లోని ఏ లెటర్ ఉంది కదా, అక్కడ ఏ లెటర్ అంటే సమ్ అదర్ డిజిట్స్ ఉంటాయి, బైనరీ డిజిట్స్ ఉంటాయి. బీకి సమ్ అదర్ బైనరీ డిజిట్స్ ఉంటాయి. సికి సమ్ అదర్ బైనరీ డిజిట్స్ ఉంటాయి. ఇలాగా ఈ బైనరీ డిజిట్స్ ద్వారానే సిస్టము అర్థం చేసుకుని మనకు కావాల్సిన రెస్పాన్స్ ఇస్తుంది. కంప్యూటర్ లాంగ్వేజ్లోనే మనకి హై లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్కి మనం వీటిని క్యాటగరైజ్ చేస్తాం. అంటే వీటిని మూడు విధాలుగా మనం అనుకోవాలి. సో హై లెవెల్ లాంగ్వేజ్లోని మనం ఎప్పుడైతే రాస్తామో, మన సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కానీ వాట్ ఎవర్ మనం రాస్తాం, మనం కీబోర్డ్ టైప్ చేస్తాం, వాటిలో హై లెవెల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేయాలి. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అంటే మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్గా మనం మాట్లాడతాం. అయితే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని కంపైల్ అయ్యి, అంటే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కంపైల్ చేసి మనకి లో లెవెల్ లాంగ్వేజ్కి పంపిస్తుంది. మీకు ఇక్కడ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏమీ లేదండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము చైనీస్ వాళ్ళతో మాట్లాడతాం, మనకు చైనీస్ రాదు, బట్ మనం తెలుగులో మాట్లాడతాం, వాళ్ళు చైనీస్లో మాట్లాడతారు మనతో. సో మనకు ఒక లాంగ్వేజ్ అనేది అర్థం కాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. ఇప్పుడు ట్రాన్స్లేటర్ ఏం చేస్తారంటే, మన లాంగ్వేజ్ని వాళ్ళకి అర్థమయ్యేటి చెప్తారు, వాళ్ళ లాంగ్వేజ్ మనకి అర్థమయ్యేటి చెప్తారు. సో మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ సేమ్ అదే రోల్ ప్లే చేస్తుంది. మన హై లెవెల్ లాంగ్వేజ్నేమో లో లెవెల్కి పంపిస్తుంది, లో లెవెల్ నుంచి రెస్పాన్స్ ఏమో మనం కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. సో ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే, ఇట్స్ ఏ ట్రాన్స్లేటర్ బిట్వీన్ ద హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మీకు అది ఒక ట్రాన్స్లేటర్ అని మీకు అర్థమైంది. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అది మిషన్ లాంగ్వేజ్ అంటాం. మిషన్కి అర్థమయ్యేది కాబట్టి మిషన్ లాంగ్వేజ్. అది ఇప్పుడు కూడా 0 1 0 0 అనే ఒక బైనరీ డిజిట్స్ నెంబర్స్ ద్వారానే అది ఉంటుంది. అంటే దానికి బైనరీ డిజిట్స్తోనే అర్థమవుతుంది. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి మనం డీటెయిల్గా చూసుకోవాలి. మనం నేర్చుకోబోయేది ఈ లాంగ్వేజ్ కాబట్టి, హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి దానికోసం డీటెయిల్గా చూద్దాం. ఓకే, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి చూడండి, సిమిలర్ టు హ్యూమన్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి మీకు ప్రోగ్రామ్స్ హ్యాష్, ఇంక్లూడ్, స్టూడియో, .h ఇవన్నీ ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్. సో
ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. మరి వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఈజ్ ఏ వొకాబులరీ అండ్ సెట్ ఆఫ్ గ్రామటికల్ రూల్స్ ఫర్ ఇన్స్ట్రక్టింగ్ ఏ కంప్యూటర్. అంటే కంప్యూటర్కి మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే మనము ఒక లాంగ్వేజ్ ద్వారా ఇవ్వాలి. సో ఆ లాంగ్వేజ్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. ఇవన్నీ మనము లాంగ్వేజెస్ అంటాము. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాము. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే సి. సో సి లాంగ్వేజ్ కోసం ఈరోజు మనం క్లాసెస్ చూస్తున్నాము. సో వాట్ ఈజ్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ అంటే మీకు ఇందాక చెప్పిన పాయింట్స్ ఏంటి? సి ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. సి ఏంటిది? హై లెవెల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇది సిమిలర్ టు హ్యూమన్ లాంగ్వేజ్ అని మీకు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. సో సి ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సి ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. వాట్ ఈజ్ కాల్డ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. ఇట్స్ ఐడియల్ ఫర్ డెవలపింగ్ ఏ ఫర్మ్వేర్స్. అంటే ఇది సాఫ్ట్వేర్స్ రాయడానికి, సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ పోర్టబుల్ అప్లికేషన్. పోర్టబుల్ అంటే ఏంటి? పోర్టబుల్ అంటే మనం ఎక్కడైనా క్యారీ చేయవచ్చు. అంటే సపోజ్ నేను నా సిస్టంలో వాడిన సాఫ్ట్వేర్ మీ దాంట్లో కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ నా సిస్టంలో సంథింగ్, ఒక సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉంది, అది నేను వాడుకున్నాను, అది మీ సిస్టంలో కూడా వాడుకోవచ్చు. అది విండోస్ 8 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, దాంతో సంబంధం లేకుండా ఆ సి ప్రోగ్రామ్ అనేది నా దాంట్లో యూజ్ అవ్వాలి, మీ దాంట్లో యూజ్ అవ్వాలి. అంటే దాన్ని మనం ఎక్కడైనా ఈజీగా క్యారీ చేయగలిగేది మనం పోర్టబుల్ అంటాము. సో ఈ సి లాంగ్వేజ్ అసలు ఒరిజినల్గా ఎందుకు మనకి కావాలి? ఎందుకంటే సాఫ్ట్వేర్స్ రాయడానికి. అంటే సి లాంగ్వేజ్ ఇంకా వేరే లాంగ్వేజెస్తో జావా ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్ కలిపి మనం సాఫ్ట్వేర్ రాయొచ్చు. అయితే సి లాంగ్వేజ్ అనేది సాఫ్ట్వేర్స్ రాయడానికి హెల్ప్ అవుతుంది. సి లాంగ్వేజ్ని సి అని ఎందుకు అంటాము? వై సి లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ సి? ఎందుకు? సో రీజన్ ఏంటంటే, ద రీజన్ వై ద లాంగ్వేజ్ నేమ్డ్ సి బికాస్ ఇది బి లాంగ్వేజ్ అనే, బి లాంగ్వేజ్ తర్వాత క్రియేట్ చేయబడింది కాబట్టి ఇది సి లాంగ్వేజ్ అని అంటారు. అంటే ఆఫ్టర్ బి లాంగ్వేజ్ తర్వాత మనకి ఈ సి లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేశారు కాబట్టి సి లాంగ్వేజ్ అంటాము. సో మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ చూద్దామా. ఈ సి లాంగ్వేజ్ అనేది ఎక్కడ క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారో మనం చూద్దాం ఒకసారి. ఈ సి లాంగ్వేజ్ డెవలప్ అయింది బెల్ ల్యాబ్స్లో. ఎవరి ద్వారా అంటే డెన్నిస్ రిచీ అండ్ కెన్ థామ్సన్, వీళ్ళిద్దరు కలిసి. డెన్నిస్ రిచీ ఒక ఫ్రెండే కెన్ థామ్సన్, ఇద్దరు కలిసి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసము ఇది తయారు చేయబడింది. ఎప్పుడంటే 1972లోని. సో స్టూడెంట్స్, అసలు మన కెన్ థామ్సన్ ఎవరంటే, కెన్ థామ్సన్ ఇతనే. సో ఇతను బి అనే లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు. ఈ బి లాంగ్వేజ్ తర్వాతనే సి లాంగ్వేజ్ అనేది వచ్చింది. ఒకసారి హిస్టరీ చూడండి. సో బీసీపీఎల్ మార్టిన్ రిచర్డ్ 1967లోని, దాని తర్వాత కెన్ థామ్సన్ ఎప్పుడు 1970లోని, దాని తర్వాత డెన్నిస్ రిచీ ఎప్పుడు 1972లోని. సో ఇది మన ఒక హిస్టరీ ఆఫ్ సి. సి ఎలా డెవలప్ అయ్యింది అంటే ఎక్కడి నుంచి, సో బి తర్వాత సి వచ్చింది కాబట్టి మనం సి అని దీన్ని అంటాము. నెక్స్ట్ వీడియోస్లో ఇంచ్ టు ఇంచ్ లైన్ ఎందుకు వాడతాము, ఎందుకు రాస్తామో చూపిస్తాను. దాంతో మీ నాలెడ్జ్ ఇంకా పెరిగి సి లాంగ్వేజ్ గ్రిప్ వచ్చి ఇంకా మీకు సి అనేది ఈజీగా అవుతుంది. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ, దిస్ ఇస్ రఫీ. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు, కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, సో ఇప్పుడు ఈ సి క్లాసెస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మీ కెరియర్ చాలా బాగుంటుంది. సి అనేది ఒక ఏబిసిడి లాంటిది. సో ఫస్ట్ మనము వాట్ ఈజ్ కంప్యూటర్ లాంగ్వేజ్ అని చెప్పి దాని తర్వాత సి కోసం ఇంచ్ టు ఇంచ్ లైన్ అనేది మనం చెప్తాము. సో క్లాసెస్ మిస్ అవ్వకండి. సో మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలంటే హెల్ప్ అయ్యే మోస్ట్ పవర్ఫుల్ వీడియోస్ మనం రిలీజ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో చేయండి. కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయాలి అంటే, మాట్లాడాలి అంటే మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ ఖచ్చితంగా కావాలి. దానికోసం మనం ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే, అంటే సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ, ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయగలుగుతాము. సో కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇస్ ఎ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ఏ కంప్యూటర్. బట్ ఈ లాంగ్వేజ్ సిస్టమ్కి అర్థమవుతుందా?
అర్థం కాదు. మనము ఏదైతే సి కానీ జావా కానీ నేర్చుకుని మనం కమ్యూనికేట్ చేస్తున్నాం కదా, సో అది సిస్టమ్కి అర్థం కాదు, కంప్యూటర్స్కి అర్థం కాదు. కంప్యూటర్స్కి ఓన్లీ 0 to 1 అనే బైనరీ నెంబర్స్తోనే అది అర్థం చేసుకోగలుగుతుంది. అయితే ఈ సి లాంగ్వేజ్, ఈ జావా అనేవి కంప్యూటర్స్కి అర్థం కాదు, అది మన కన్వీనియంట్ కోసం మనం రాస్తున్నాం. సో మనం రాస్తే వాటికి ఎలా అర్థమవుతుంది అంటే వాటికి ఇలా కోడింగ్ ద్వారా అర్థమవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే కీబోర్డ్లో ఎం అని టైప్ చేస్తామనుకోండి, మనకి ఆ సిస్టమ్కి ఎలా అర్థమవుతుంది అంటే కంప్యూటర్స్కి ఎలా అర్థమవుతుంది అంటే మనం 0 1 0 1 1 0 అని టైప్ చేసినట్టు, అప్పుడు దాని తగ్గ రెస్పాండ్ కంప్యూటర్ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. మనం ఎన్ టైప్ చేస్తాం, మన ఫీలింగ్ ఏంటి, మనం ఎం కీబోర్డ్లో ప్రెస్ చేస్తున్నామని, ఓ టైప్ చేస్తున్నామని, పి టైప్ చేస్తున్నామని మన ఫీలింగ్, కానీ కంప్యూటర్స్కి అలా కాదు. ఈ మొత్తం కోడింగ్ అంతా టైప్ చేస్తున్నాం అని కంప్యూటర్ అనుకుని అది రీడ్ చేసి దాని దగ్గర రెస్పాండింగ్ అవుతుంది. అంటే మనం ఏదైతే ఎంఎన్ఓపి టైప్ చేస్తున్నామో ఇవన్నీ ఏమంటామంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాము. ఇది 0 1 0 0 1 అనేవి ఇవి మిషన్ లాంగ్వేజ్ అంటాము. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్గా కన్వర్ట్ అయ్యి ఆ మిషన్కి చెప్తే ఆ మిషన్ ఏం చేస్తుందంటే ఇది రీడ్ చేసి మనం ఏమైతే రెస్పాండింగ్ అడుగుతున్నామో అదే విధంగా సిస్టమ్ అనేది అంటే కంప్యూటర్స్ అనేవి రెస్పాండ్ అవుతుంది. అంటే మీరు చూస్తున్న కీబోర్డ్లోని ఏ లెటర్ ఉంది కదా, అక్కడ ఏ లెటర్ అంటే సమ్ అదర్ డిజిట్స్ ఉంటాయి, బైనరీ డిజిట్స్ ఉంటాయి. బీకి సమ్ అదర్ బైనరీ డిజిట్స్ ఉంటాయి. సికి సమ్ అదర్ బైనరీ డిజిట్స్ ఉంటాయి. ఇలాగా ఈ బైనరీ డిజిట్స్ ద్వారానే సిస్టము అర్థం చేసుకుని మనకు కావాల్సిన రెస్పాన్స్ ఇస్తుంది. కంప్యూటర్ లాంగ్వేజ్లోని మనకి హై లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్కి మనం వీటిని కేటగరైజ్ చేస్తాం. అంటే వీటిని 3 విధాలుగా మనం అనుకోవాలి. సో హై లెవెల్ లాంగ్వేజ్లోని మనం ఎప్పుడైతే రాస్తామో మన సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కానీ వాట్ ఎవర్ మనం రాస్తాం, మనం కీబోర్డ్ టైప్ చేస్తాం, వాటిలో హై లెవెల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేయాలి. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అంటే మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్గా మనం మాట్లాడతాం. అయితే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని కంపైల్ అయ్యి అంటే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కంపైల్ చేసి మనకి లో లెవెల్ లాంగ్వేజ్కి పంపిస్తుంది. మీకు ఇక్కడ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏమీ లేదండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము చైనీస్ వాళ్ళతో మాట్లాడతాం, మనకు చైనీస్ రాదు బట్ మనం తెలుగులో మాట్లాడతాం, వాళ్ళు చైనీస్లో మాట్లాడతారు మనతో. సో మనకు ఒక లాంగ్వేజ్ అనేది అర్థం కాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. ఇప్పుడు ట్రాన్స్లేటర్ ఏం చేస్తారంటే మన లాంగ్వేజ్ని వాళ్ళకి అర్థమయ్యేటి చెప్తారు, వాళ్ళ లాంగ్వేజ్ మనకి అర్థమయ్యేటి చెప్తారు. సో మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ సేమ్ అదే రోల్ ప్లే చేస్తుంది. మన హై లెవెల్ లాంగ్వేజ్నేమో లో లెవెల్కి పంపిస్తుంది, లో లెవెల్ నుంచి రెస్పాన్స్ ఏమో మనకు కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. సో ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్స్ ఎ ట్రాన్స్లేటర్ బిట్వీన్ ద హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు మీకు ఏమర్థమైంది, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మీకు అది ఒక ట్రాన్స్లేటర్ అని మీకు అర్థమైంది. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అది మిషన్ లాంగ్వేజ్ అంటాం, మిషన్కి అర్థమయ్యేది కాబట్టి మిషన్ లాంగ్వేజ్. అది ఎప్పుడు కూడా 0 1 0 0 అనే ఒక బైనరీ డిజిట్స్ నెంబర్స్ ద్వారానే అది ఉంటుంది, అంటే దానికి బైనరీ డిజిట్స్తోనే అర్థమవుతుంది. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి మనం డీటెయిల్గా చూసుకోవాలి. మనం నేర్చుకోబోయేది ఈ లాంగ్వేజ్ కాబట్టి, హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి దానికోసం డీటెయిల్గా చూద్దాం. ఓకే, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి చూడండి, సిమిలర్ టు హ్యూమన్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి మీకు ప్రోగ్రామ్స్ హ్యాష్, ఇంక్లూడ్, స్టూడియో .h ఇవన్నీ ఏంటి హై లెవెల్ లాంగ్వేజ్. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. మరి వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఈజ్ ఏ వొకాబులరీ అండ్ సెట్ ఆఫ్ గ్రామటికల్ రూల్స్ ఫర్ ఇన్స్ట్రక్టింగ్ ఏ కంప్యూటర్. అంటే కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే మనము ఒక లాంగ్వేజ్ ద్వారా ఇవ్వాలి. సో ఆ లాంగ్వేజ్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. ఇవన్నీ మనము లాంగ్వేజెస్ అంటాము. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాము. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే సి. సో సి లాంగ్వేజ్ కోసం ఈరోజు మనం క్లాసెస్ చూస్తున్నాము. సో వాట్ ఈజ్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ అంటే మీకు ఇందాక చెప్పిన పాయింట్స్ ఏంటి, సి ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. సి ఏంటిది హై లెవెల్ లాంగ్వేజ్, ఎందుకంటే ఇది సిమిలర్ టు హ్యూమన్ లాంగ్వేజ్ అని మీకు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. సో సి ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, C is a general purpose programming language అని అంటాము. వాట్ ఈజ్ కాల్డ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. ఇట్స్ ఐడియల్ ఫర్ డెవలపింగ్ ఏ ఫర్మ్వేర్స్. అంటే
ఇది సాఫ్ట్వేర్స్ రాయడానికి, సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ పోర్టబుల్ అప్లికేషన్. పోర్టబుల్ అంటే ఏంటి? పోర్టబుల్ అంటే మనం ఎక్కడైనా క్యారీ చేయవచ్చు. అంటే సపోజ్ నేను నా సిస్టంలో వాడిన సాఫ్ట్వేర్ మీ దాంట్లో కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ నా సిస్టంలో సంథింగ్ ఒక సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉంది, అది నేను వాడుకున్నాను, అది మీ సిస్టంలో కూడా వాడుకోవచ్చు. అది విండోస్ 8 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, దాంతో సంబంధం లేకుండా ఆ సి ప్రోగ్రామ్ అనేది నా దాంట్లో యూజ్ అవ్వాలి, మీ దాంట్లో యూజ్ అవ్వాలి. అంటే దాన్ని మనం ఎక్కడైనా ఈజీగా క్యారీ చేయగలిగేది మనం పోర్టబుల్ అంటాము. సో ఈ సి లాంగ్వేజ్ అసలు ఒరిజినల్గా ఎందుకు మనకి కావాలి? ఎందుకంటే సాఫ్ట్వేర్స్ రాయడానికి. అంటే సి లాంగ్వేజ్ ఇంకా వేరే లాంగ్వేజెస్తో జావా ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్ కలిపి మనం సాఫ్ట్వేర్ రాయొచ్చు. అయితే సి లాంగ్వేజ్ అనేది సాఫ్ట్వేర్స్ రాయడానికి హెల్ప్ అవుతుంది. సి లాంగ్వేజ్ని సి అని ఎందుకు అంటాము? వై సి లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ సి, ఎందుకు? సో రీజన్ ఏంటంటే, ద రీజన్ వై ద లాంగ్వేజ్ నేమ్డ్ సి బికాస్ ఇది బి లాంగ్వేజ్ అనే బి లాంగ్వేజ్ తర్వాత క్రియేట్ చేయబడింది కాబట్టి ఇది సి లాంగ్వేజ్ అని అంటారు. అంటే ఆఫ్టర్ బి లాంగ్వేజ్ తర్వాత మనకి ఈ సి లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేశారు కాబట్టి సి లాంగ్వేజ్ అంటాము. సో మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ చూద్దామా. ఈ సి లాంగ్వేజ్ అనేది ఎక్కడ క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారో మనం చూద్దాం ఒకసారి. ఈ సి లాంగ్వేజ్ డెవలప్ అయింది బెల్ ల్యాబ్స్లో. ఎవరి ద్వారా అంటే డెన్నిస్ రిచీ అండ్ కెన్ థామ్సన్, వీళ్ళిద్దరు కలిసి. డెన్నిస్ రిచీ ఒక ఫ్రెండే కెన్ థామ్సన్, ఇద్దరు కలిసి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసము ఇది తయారు చేయబడింది. ఎప్పుడంటే 1972లోని. సో స్టూడెంట్స్, అసలు మన కెన్ థామ్సన్ ఎవరంటే, కెన్ థామ్సన్ ఇతనే. సో ఇతను బి అనే లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు. ఈ బి లాంగ్వేజ్ తర్వాతనే సి లాంగ్వేజ్ అనేది వచ్చింది. ఒకసారి హిస్టరీ చూడండి. సో బీసీపీఎల్ మార్టిన్ రిచర్డ్ 1967లోని, దాని తర్వాత కెన్ థామ్సన్ ఎప్పుడు 1970లోని, దాని తర్వాత డెన్నిస్ రిచీ ఎప్పుడు 1972లోని. సో ఇది మన ఒక హిస్టరీ ఆఫ్ సి. సి ఎలా డెవలప్ అయ్యింది అంటే ఎక్కడి నుంచి, సో బి తర్వాత సి వచ్చింది కాబట్టి మనం సి అని దీన్ని అంటాము. ప్రోగ్రామ్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇక కనిపిస్తుంది మీకు యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ కాన్ io.h. ఈ రెండు ఏంటివి? ఈ రెండు వీటిని మనం ఏమంటామంటే హెడర్ ఫైల్స్ అంటాం. ఓకే, ఈ హెడర్ ఫైల్స్ కంటే ముందు ఇక్కడ మీకు యాష్ కనిపిస్తుంది చూడండి. ఈ యాష్ అంటే ఏంటంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటాం. ఏమంటాం? ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటాం. మన ఇచ్చే మెయిన్ ఫంక్షన్, మనం రాసే ప్రోగ్రామ్ చూడండి, అది ఫోర్సిబుల్గా ఈ ప్రీ ప్రాసెసర్ ఈ లైబ్రరీలోకి తీసుకెళ్తుంది. లైబ్రరీ అంటే ఏంటి? ఈ హెడర్ ఫైల్లోకి తీసుకెళ్తుంది. అంటే stdio.h మనం రాసిన మెయిన్ ప్రోగ్రామ్ని దాంట్లోకి ఈ యాషే తీసుకెళ్తుంది. అంటే దాంట్లోకి డైరెక్ట్ చేస్తుంది. దానివల్ల మనకి ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ రాకుండా మన రిజల్ట్ అనేది వస్తుంది. సో యాష్ ఈజ్ ఏ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఓకే, నెక్స్ట్ మనము ఇప్పుడు ఇంక్లూడ్ కోసం చూద్దాము. ఇంక్లూడ్ అనేది ఒక స్టాండర్డ్ ఫామ్, అది హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది. ఏం చేస్తుంది? హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది. అయితే ఎప్పుడైతే మనకి డాట్ హెచ్ ఉందనుకో ఎక్స్టెన్షన్, మనం వాటిని హెడర్ ఫైల్స్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, stdio.h చూడండి, ఇది కూడా ఒక హెడర్ ఫైల్. దీని ఫుల్ ఫామ్ ఏంటి? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫంక్షన్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. అయితే ఈ స్టేట్మెంట్ వల్ల యూజ్ ఏంటి అంటే, విచ్ టెల్స్ ద కంపేరర్ టు ఇన్సర్ట్ ద కంటెంట్ ఆఫ్ stdio అట్ పర్టికులర్ ప్లేస్. దీని మీనింగ్ ఏం లేదండి, మనం ఇచ్చే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ చూడండి, వాటి ఆల్రెడీ వాటి కోసము ఈ stdio డిఫైన్ చేయబడ్డాయి. అయితే మీకు చూడగల ఇన్పుట్ కనిపిస్తుందా, అవుట్పుట్ కనిపిస్తుందా? ఈ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి? సో ప్రింట్ఎఫ్ అంటే ఏంటి? ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్, స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్. అయితే వీటి కోసము ఆల్రెడీ stdio డిఫైన్ చేయబడ్డాయి. అయితే మనం రాసిన మెయిన్ ఫంక్షన్ చూడండి, ఇదంతా దీంట్లోకి ఇంక్లూడ్ చేయబడి ఉన్నది. సో ఓకే, నౌ డాట్ హెచ్ ఉండే ప్రతి ఎక్స్టెన్షన్ ఫైల్ని మనం హెడర్ ఫైల్స్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే డాట్ హెచ్ని చూడండి, కూడా ఎక్స్టెన్షన్
వీటి ఇలా ఉంటే మనం ఏమనాలి, హెడర్ ఫైల్స్ అని అనాలి. ఓకే, నెక్స్ట్ మనం హ్యాష్ ఇంక్లూడ్ కాన్ ఐఓ డాట్ హెచ్ కోసం చూద్దాము. ఓకే, కాన్ ఐఓ డాట్ హెచ్ అనేది ఏంటి, ఇట్స్ ఏ హెడర్ ఫైల్. దీని అబ్రివేషన్ చూద్దామా, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫంక్షన్. అయితే ఇందాక మీకు చెప్పాం కదా stdio డాట్ హెచ్ అదే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ అనేది సి లైబ్రరీలో ఒక పార్ట్ అది. బట్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ మాత్రంకి సి లైబ్రరీలో పార్ట్ కాదు, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ సి లైబ్రరీ. ఓకే, వాయిడ్ మెయిన్ కోసం చూద్దాం. వాయిడ్ అంటే నల్, వాయిడ్ అంటే జస్ట్ నల్. అయితే మనకి ఇక్కడ మెయిన్ ఇది మనకి హింట్ రాసుకోవచ్చు, వాయిడ్ రాసుకోవచ్చు అండ్ ఫ్లోట్ కోడ్ రాసుకోవచ్చు. అయితే ఇంట్ అంటే మనం ఏబిసి వాడుతున్నాం కదా, దానికోసం ఇంట్ అని ఉంటాము. ఒకవేళ మనం డెసిమల్స్ వాడుతున్నాం అనుకోండి, ఫ్లోట్ అని వాడతాం ఈ మెయిన్ పక్కన. సో మన ప్రోగ్రామ్ యొక్క స్టార్టింగ్ ఏంటి, ఇదే ఇక్కడ నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని మెయిన్ ఫంక్షన్ అంటాం. దీని కింద ఫ్లవర్ బ్రాకెట్స్ చూడండి, ఇది పైన, ఈ బాటమ్ చూడండి, ఇది ఒక ఫ్లవర్ బ్రాకెట్స్. అయితే పైన ఓపెన్, ఇది ఎండ్. సో అది స్టార్టింగ్ ఆఫ్ ప్రోగ్రామ్, ఇది ఎండింగ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఈ మధ్యలో మనం రాసేదంతా ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ అంట వీటిని. వీటి కోసం ఒక్కొక్కటి నేను డిస్క్రైబ్ చేస్తాను. అయితే మనము ఇక్కడ డిస్క్రైబ్ చేసేది ఎందుకు, ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎందుకు, ఎందుకంటే మనకి ఎడిషన్ కావాలంటే ఎడిషన్, మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్, ఇంకా ఎలాంటి ఆపరేషన్స్ మనం ఇక్కడ చేయొచ్చు. అంటే మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రాసే బట్టే, మనము ఇచ్చే ఫంక్షన్స్ బట్టే మనకి రిజల్ట్ అనేది అవుట్పుట్లో వస్తుంది. సో మన మెయిన్ ప్రోగ్రామ్ కంటెంట్ ఏంటి అనేది పైన మనం వాయిడ్ పక్కన డిస్క్రైబ్ చేసి దాని తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి రిజల్ట్ అనేది అచీవ్ అవుతుంది. ఇందాక మీకు నేను మెయిన్ కోసం చెప్పాను, వాయిడ్ మెయిన్ కోసం చెప్పాను. సో మనకి ఈ వాయిడ్ ఇంట్ ఏంటి అంటే ఇవి ప్రీ ప్రాసెసర్, ప్రోగ్రామ్కి ముందు మనము వీటి కోసం డిస్క్రైబ్ చేయాలి, చేయకపోతే కంపైలర్కి అర్థం కాదు. సో మనము మెయిన్ ఫంక్షన్ రాయాలి, మెయిన్ ఫంక్షన్ రాయాలి, దాని ముందు అది ఇంటా వాయిడా అని మనం డిస్క్రైబ్ చేయాలి. అంటే అది మ్యాథ్ అని వాట్ ఎవర్ మన మెయిన్ ప్రోగ్రామ్ దేనికోసం రాస్తున్నాము అనేది మనం ఖచ్చితంగా డిస్క్రైబ్ చేయాలి, లేకపోతే కంపైలర్కి అర్థం కాక అది ఎర్రర్ చూపిస్తుంది. సో వితౌట్ దిస్ మెయిన్ ఫంక్షన్ కాంట్ బి రన్ ప్రోగ్రామ్. ఓకే, అంటే ప్రోగ్రామ్ రన్ అవ్వదు వితౌట్ దిస్ మెయిన్ ఫంక్షన్. క్లియర్ స్క్రీన్, అబౌట్ క్లియర్ స్క్రీన్. సో మనము ప్రీడిఫైన్ ఫంక్షన్ కోసం చూస్తున్నాము. క్లియర్ స్క్రీన్ అనేది ఏంటిది, ఇట్స్ ఏ ప్రీడిఫైన్ ఫంక్షన్. ఇది మనం ఎలా రాస్తామంటే సిఎల్ఆర్ ఎస్సిఆర్ అని రాసి, ఓకే, మనము ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్స్ పెట్టి దాని తర్వాత సెమీ కాలమ్స్ పెడతాము. చూడండి, ఇది టర్మినేటింగ్స్ అంటాం వీటిని. ఈ సెమీ కాలమ్స్ ఏంటి, వీటిని టర్మినేటర్స్ అంటాము. ఇక్కడితో ప్రోగ్రామ్ అంటే ఇక్కడితో ఈ లైన్ ఎండ్ అయిపోయినట్టు. సో ఇక్కడి నుంచి మనకి ప్రతి దాంట్లోని టర్మినేటింగ్స్ అనేవి వాడాలి ఖచ్చితంగా. సో మనకి క్లియర్ స్క్రీన్ కోసం మాట్లాడదాము. సో క్లియర్ స్క్రీన్ అనేది ఏంటి, మనకి పాత రిజల్ట్ అనేది పోయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ఫ్రెష్ రిజల్ట్ మాత్రమే మనకి కన్సోల్ మీద కనిపించాలి, అంటే మానిటర్ మీద కనిపించాలి. అందుకోసమే ఈ ప్రీడిఫైన్ ఫంక్షన్. ఓకే, అబౌట్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ అంటే అది అవుట్పుట్ కోసం, స్కాన్ఎఫ్ అంటే ఇన్పుట్ కోసం. అంటే మనకి అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద రావాలి, సో అది ప్రింట్ అవ్వాలి. సో అందుకోసమే ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, మనకి అవుట్పుట్. సో ప్రింట్ఎఫ్ ఈజ్ ఫర్ రైటింగ్ అవుట్పుట్. సో స్కాన్ఎఫ్ అంటే ఈజ్ ఫర్ రీడింగ్ ఇన్పుట్. అంటే మనం ఏదైతే మనం స్పెసిఫై చేస్తామో అది రీడ్ చేయాలి. సో రీడ్ చేసి కంపైల్ అయ్యి మనకు రిజల్ట్ రావాలి. సో స్కాన్ఎఫ్లోని మనం స్పెసిఫై చేస్తాం ఎలాగంటే పర్సంటేజ్ డి అంటాం. పర్సంటేజ్ డి అంటే ఏంటి, ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటాం. అయితే ఈ పర్సంటేజ్ డి ఎందుకు రాసాం మనం, ఇది ఫార్మాట్ స్పెసిఫైర్ అన్నాను. ఈ పర్సంటేజ్ డి ఎందుకు రాసామంటే ఇక్కడ ఇంట్ మెయిన్ పెట్టాము, ఇంటీజర్స్ అంటున్నాం కదా, అందుకు మనం పర్సంటేజ్ డి అని మనం ఫార్మాట్ని స్పెసిఫైర్ చేస్తున్నాం. అదే ఒకవేళ మనకి డెసిమల్స్లో ఉందనుకోండి, అప్పుడు మనం ఇంట్ ప్లేస్లోనే ఫ్లోట్ పెడతాం, అప్పుడు మనకి పర్సంటేజ్ డి కాదు పర్సంటేజ్ ఎఫ్ అని పెట్టుకోవాలి, అంటే అది డెసిమల్స్ కోసం. ఇలాంటివన్నిట్లో మనం ఏమంటాము, డేటా టైప్స్ అంటాం. వీటిలో మనం ఏమంటాం, డేటా టైప్స్. ఇవి మన సింటెక్స్లోని ఏంటి, మనము ఇన్వర్టెడ్ కామాస్లోని ఈ పర్సంటేజ్ డి పర్సంటేజ్ ఎఫ్ని తీసుకోవాలి. పక్కన చూడండి, యాంపర్సెంట్ ఏ అంటున్నాము, ఇది ఈ సింబల్ని మనం ఏమంటాము, యాంపర్సెంట్ అంటాం.
ఇది ఎందుకు అంటే ఏని అడ్రస్ చేస్తున్నాం, ఏని అడ్రస్ చేస్తున్నాం అంటే ఏకి సర్టన్ మెమరీ ఉంటుంది, ఏని కానీ లేకపోతే ఏదైనా కానీ అక్కడ దానికి ఒక మెమరీ అలాట్ అయి ఉంటుంది. ఆ అలాట్ అయిన మెమరీ ఎక్కడుంది, ఎలా ఉంది అనేది అడ్రస్ చేయడానికి ఈ యాంపర్సెంటేజ్ సింబల్. ఓకే, గెట్ సిహెచ్ అనేది ఏంటి? గెట్ సిహెచ్ అంటే ఇది స్టాండర్డ్ ఇన్పుట్ లైబ్రరీ ఫంక్షన్, దీంట్లోని సి లాంగ్వేజ్లోని. ఎందుకోసం ఇది? టు హోల్డ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, అంటే మనకి స్క్రీన్ మీద మన ప్రోగ్రామ్ అలా హోల్డ్ అయి ఉండాలి, మనము వాల్యూస్ ఎంటర్ చేసుకునేంత వరకు అలా హోల్డ్ అయి ఉండాలి. మనకి ఈ గెట్ సిహెచ్ మనం ఒకవేళ ఈ యొక్క ఫంక్షన్ మనం యాడ్ చేయలేదు అనుకోండి, స్క్రీన్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. గెట్ సిహెచ్ ఫంక్షన్ మనం మన ప్రోగ్రామ్ యాడ్ చేసామనుకోండి, అంటే గెట్ సిహెచ్ మనం పెట్టామనుకోండి, అప్పుడు ఆ వచ్చి వెళ్లకుండా అలా మన కోసం స్క్రీన్లో అలా హోల్డ్ అయి ఉంటుంది. మనం అప్పుడు ఏమైనా వాల్యూస్ ఎంటర్ చేసుకుని మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. సో వితౌట్ గెట్ సిహెచ్ ప్రోగ్రామ్ అనేది స్క్రీన్ మీద అలా హోల్డ్ అవి ఉండదు. రఫ్గా ఒకసారి ప్రోగ్రామ్ అంతా మీకు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ఓవర్లుక్ పైనుంచి బాటమ్ వరకు రఫ్ వ్యూ మీకు చెప్తాను, వినండి ఒకసారి. సో ఫస్ట్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ ముందు మనకి ఏముంటుంది, హెడర్ ఫైల్స్ ఉంటుంది. సో హెడర్ ఫైల్స్ ముందు యాష్ ఉంటుంది చూడండి, అది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటాం. దాని తర్వాత ఉండేవి హెడర్ ఫైల్స్ అంటాం, డాట్ హెచ్ ఎక్స్టెన్షన్తో ఉంటుంది. దాని తర్వాత మనకి మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, మెయిన్ అని రాయొచ్చు, వాయిడ్ మెయిన్ రాయొచ్చు, హింట్ రాయొచ్చు, ఫ్లోట్ రాయొచ్చు. హింట్ అంటే దేనికోసం మనం, హింట్ అంటే ఇంటీజర్స్ కోసం, ఫ్లోట్ అంటే డెసిమల్స్ కోసం రాస్తాము. ఇది స్టార్టింగ్ ఆఫ్ ప్రోగ్రామ్, ఇది చూడండి ఇది ఎండింగ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇక్కడ క్లియర్ స్క్రీన్ పక్కన మనకి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంది, దాని పక్కన ఇది సెమికాలమ్స్ చూడండి, ఇవి టర్మినేటర్స్ అంటాం. క్లియర్ స్క్రీన్ ఎందుకంటే ఓన్లీ రిజల్ట్ మాత్రమే మనకు చూపించాలి అవుట్పుట్లోని, అదే కాకుండా మళ్ళీ పాత రిజల్ట్ కూడా, పాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన రిజల్ట్ కాకుండా ఈ కొత్త ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన రిజల్ట్ మాత్రమే మనకి చూపించడం కోసం క్లియర్ స్క్రీన్ అనే ఫంక్షన్ మనకి హెల్ప్ అవుతుంది. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే ఏంటి? ప్రింట్ఎఫ్ అంటే అవుట్పుట్, స్కాన్ఎఫ్ అంటే ఇన్పుట్. సో మళ్ళీ మనకి ఇక్కడ ప్రింట్ఎఫ్ పక్కన సింటెక్సెస్ ఉంటాయి, దాంట్లో సెమికాలమ్స్ ఉంటాయి, స్కాన్ఎఫ్ పక్కన కూడా సింటెక్స్ ఉంటుంది, దాంట్లో పర్సంటేజ్ డి అంటాము, ఫార్మాట్ స్పెసిఫైర్ అంటాము. ఓకే, దాని పక్కన మళ్ళీ అడ్రెసర్ ఉంటుంది, ఓకే అది యాంపర్సెంట్ అంటాము. ఓకే, దాని తర్వాత లాస్ట్లో గెట్ సిహెచ్ ఉంటుంది, ఎందుకంటే స్క్రీన్ మీద మన ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకునేంత వరకు అది హోల్డ్ అయి ఉండడం కోసం. ఇప్పుడు మీకు నేను ఒక్కొక్క లైన్ మీనింగ్ చెప్పాను, నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చెప్తాను. దట్స్ ఇట్ స్టూడెంట్స్, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.